టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోని. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఎంపీటీసీగా ఇనుముల హరికృష్ణ పోటీ చేస్తున్నారు. వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా అభివృద్ది ఏమి జరగలేదని, గతంలో మా ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్ హయాంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ గ్రామానికి ఏర్పరిచామని, మళ్లీ నన్ను గెలిపిస్తే కొవ్వలి గ్రామానికి పూర్వవైభవం తీసుకొస్తానని తెలియజేశారు. దెందులూరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అమరేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో రోడ్లు మోకాళ్ళలో తిండిలతో ఉండేదని, మాజీ ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్రావు చొరవతో రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మార్చామని, కొవ్వలి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, ఎంపీటీసీగా హరికృష్ణను గెలిపించడం ద్వారా గ్రామానికి మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తారని ఆయన తెలియజేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ నినదిస్తూ జాతిని జాగృతి చెందిన మహానేత ఎన్టీఆర్ కనసనంలో లోగడ ప్రభుత్వ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మార్చడం జరిగింది. అదే స్ఫూర్తితో మన ఈ గ్రామానికి సంబంధించి కూడా ఇప్పుడు మేము 1వ సెగ్మెంట్లో పోటీ చేసేటువంటి ఎంపీటీసీ పోటీ చేసే 1వ సెగ్మెంట్లో ఆ రోజున మోకాల్లోకి బురద మనలోకి నీళ్ళలో ఉన్నటువంటి ఆ పేటని సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలతో చేరువయ్యారు చిత్తపేని ప్రభాకర్ గారు. అలాంటి వారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తాగునీటి కానీ సాగునీటి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో దక్కింది. అదే స్ఫూర్తితో మేము ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి కూడా టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్ష.